ముందుగా ఈ దృశ్యాలు చూద్దాం. పోలీసుల మీదన అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల అతి ప్రవర్తన అన్నమాట. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి కూతురుతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ పోలీసుల్ని తిట్టినటువంటి తిట్లు, గొడవ ఇదంతా కూడా. అంటే ఏం జరుగుతోంది అసలు ఇక్కడ? పోలీసుల్ని బూతులు తిట్టి అదేమంటే నాయకులు మేము అడిగితే సమాధానం చెప్పి, ఎవరు నాయకుడు? పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదన్నా పొరపాటు జరిగితే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయాలి రూల్ ప్రకారం. ఆ కంప్లైంట్ చేయడం మానేసి పోలీసుల్ని బూతులు తిట్టి అదేమంటే నేను నాయకుల్ని కాబట్టి, అంటే ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు నాయకులు అనేటువంటి, పోలీసుల శాఖ కంటే అతీతమైనటువంటి అధికారాలు ఏమైనా అధికార పార్టీ నాయకులకు ఇస్తూ ఉంటారా? ఇదెక్కడ అరాచకం? దీని మీదన చివరికి ఎమ్మెల్యే గారు సాధారణంగా ఆయన బాధ్యతగానే ఉంటాడు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఈ పక్కన ఉన్న కార్యకర్తలు రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోతే నిన్న జరిగిన గొడవలాగానే ఉంటుంది. ఇప్పుడు సుచరిత ఇష్యూలోనో లేకపోతే స్వామి నేను ఉదయభాని ఇష్యూలోనో ఇక్కడ ప్రజలు విత్సలవిడితనాన్ని యాక్సెప్ట్ చేయరు. ప్రజలు అనేటువంటి వాళ్ళు ఇక్కడ తప్పు జరిగిందైతే చంద్రబాబు నాయుడు పిలిచి ఏది ఒక బోండా ఉమాదో ఒక చింతమనేనిదో తప్పు చేస్తే వాళ్ళని ఖండించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోగా అధికారులనే మందలించేశారు అన్నటువంటి కారణంగానే ప్రజలు ఆ వ్యవస్థ సక్రమంగా లేదని ఆపారు. అట్లాంటిది ఏకంగా పోలీసులనే బూతులు తిడతాం, పోలీసులనే ఏమైనా అంటాం, లేదా నువ్వు నాకు సమాధానం చెప్పు, పోలీసులే నాకు క్షమాపణ చెప్పాలనేటువంటి స్టేజ్కి వ్యవహారం జారిపోయిందంటే ఎక్కడికి పోతున్నది, ఏమవుతున్నది? అధికార పక్షపు అహంకారం అనేటువంటిది అత్యంత ప్రమాదకరం. అధికారంలో ఉన్నప్పుడు ఒద్దికగా ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి. రాజకీయం అంటే అహంకారం కాదు, రాజకీయం అంటే బాధ్యత. ప్రజల తరపున పాలకులు కాదు, ఏలికలు కాదు, ప్రజలకు సేవకులు. సేవ చేయాలి అన్నప్పుడు సేవకులకి సేవకులుగా ఉండేటువంటి వాళ్ళుగా ఉండాలి తప్పించి అహంకారపూరిత ప్రవర్తన అనేటువంటిది అత్యంత ప్రమాదకరం. అధికారపక్షం ఆలోచించుకోకపోతే ఇలాంటి సంఘటనలే ప్రజా చిత్కారానికి కాదు ప్రజలకి భయాందోళనలు కలిగించి ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా సరే తమ ప్రాణాల కంటే తమ భద్రత కంటే గొప్ప అనుకోరు జనం. అది గుర్తుపెట్టుకోవాల్సింది.